కర్ణాటకలో సినీ హీరోగానే కాకుండా రాజకీయ నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉన్న వ్యక్తి అంబరీష్. కన్నడ సినీ అభిమానులు అంబరీష్ ని రెబల్ స్టార్ గా భావిస్తారు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించి మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఎవరు ఊహించిన విధంగా కొన్ని రోజుల క్రితం హఠన్ మరణం చెందారు. కొన్నాళ్ల క్రితం తీవ్ర అస్వస్థ గురైన అంబరీష్ కొద్ది కాలంలోనే కోలుకున్నారు. అయితే మరోసారి అస్వస్థ గురి కావడంతో హాస్పిటల్లో చేర్చారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. అంబరీష్ తెలుగింటాళ్ళుడన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రఖ్యాత హీరోయిన్ సుమలతని ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అభిషేక్ గౌడ్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అభిషేక్ త్వరలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. కొడుకు నటించిన తొలి చిత్రం చూడకుండానే అంబరీష్ చనిపోవడం అనేక మందిని కలిసివేసింది. ఆయన మరణించి కొన్ని వారాలు గడిచిన ఆయన కుటుంబ సభ్యులు కానీ కన్నడ సినీ లోకం కానీ మర్చిపోలేకపోతున్నారు. డిసెంబర్ 8న తమ పెళ్లిరోజు సందర్భంగా అంబరీష్ జ్ఞాపకాలతో సుమలత కన్నీటి పర్యంతమయ్యారు. అంబరీష్ లేని లోటుని ప్రత్యక్షంగా అనుభవిస్తున్న ఆమె తన ఆవేదని ఫేస్బుక్లో పంచుకున్నారు. చలిలో వెచ్చని దుప్పటిలా రక్షణ కల్పించావు, ఎండలో వానలో గొడుగులా కాపాడావు. డిసెంబర్ 8న మన పెళ్లిరోజు. 27 ఏళ్లలో ఫస్ట్ టైం నువ్వు నా పక్కన లేవు. నా ప్రపంచంలో నువ్వు కేంద్ర బిందువు కాదు, నా లోకమంతా నువ్వు ఉన్నావు. నన్ను చేపట్టి నడిపించావు. నీ అమోఘమైన ప్రేమతో నన్ను మనిషిగా నిలిపావు. మనసా వాచా కర్మణ మన ప్రేమకి 27 ఏళ్ళు. నీ ప్రేమతోనే నా జీవితం మొదలైంది. నీ ప్రేమ నన్ను ఇప్పటి వరకు నడిపిస్తుందని నమ్ముతున్నాను. ఎక్కడున్నా నువ్వు నన్నే చూస్తూ ఉంటావని తెలుసు. నువ్వెక్కడున్నా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటావని తెలుసు. నీ బిడ్డకి మీదట నీవే రక్షణగా నిలబడాలంటూ ఎమోషనల్ అయింది సుమలత. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.